స్టేట్స్ కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన హిట్ అండ్ రన్ చట్టానికి వ్యతిరేకంగా ట్రక్ డ్రైవర్లు దేశవ్యాప్తంగా చేస్తున్న ఆందోళన పలుచోట్ల ఘర్షణలకు దారితీస్తోంది. ధర్నాలో ఉన్న ఆందోళనకారులను చెదరగొట్టేందుకు ప్రయత్నించిన పోలీసులపైకి ట్రక్ డ్రైవర్లు ఎదురు తిరగడంతో సోమవారం మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఘర్షణలు జరిగాయి. ఆ ఘటనను మరువక ముందే మంగళవారం ఉత్తరప్రదేశ్లోని మోయిన్పురిలోనూ అట్లాంటి ఘటనే జరిగింది. హిట్ అండ్ రన్ చట్టంలో కొత్తగా చేసిన సవరణలను వెనక్కి తీసుకోవాలని మోయిన్పురిలో ధర్నా చేస్తున్న ట్రక్ డ్రైవర్లపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. దాంతో ట్రక్ డ్రైవర్లు ఎదురు తిరిగి పోలీసులపై రాళ్లదాడికి పాల్పడ్డారు. ఈ ఘర్షణల్లో పలువురికి గాయాలయ్యాయి. ఘర్షణలకు సంబంధించిన దృశ్యాలను సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కాగా భారతీయ న్యాయ సంహితలో భాగంగా హిట్ అండ్ రన్ కేసులకు సంబంధించి తీసుకొచ్చిన కొత్త చట్టంపై ట్రక్ డ్రైవర్లు తీవ్ర వ్యతిరేకత వెళ్లబుచ్చుతున్నారు. ఆ చట్టానికి వ్యతిరేకంగా దేశమంతటా 3 రోజుల పాటు ధర్నాలు చేయాలని నిర్ణయించారు. ఆ మేరకు సోమవారం ఉదయం నుంచి ట్రక్ డ్రైవర్ల ఆందోళన కొనసాగుతోంది. దీంతో దేశవ్యాప్తంగా పెట్రోల్ బంకుల వద్ద రద్దీ పెరిగింది. కొన్ని చోట్ల అప్పుడే నో స్టాక్ బోర్డులు వెలిశాయి.